హై లాఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ సో లాంగ్స్ సెవెన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి విస్తే దాంట్లో ఫైవ్ క్వశ్చన్స్ మీరు రాయాలి అయితే మేమేం చేస్తున్నామంటే అంటే సెవెన్ క్వశ్చన్స్కి ఇంకొక సెవెన్ క్వశ్చన్స్ యాడ్ చేసి ఇస్తున్నాం అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి టూ క్వశ్చన్స్ ఇస్తున్నాం టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని సో అలాగా సెవెన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి కదా అయితే సెవెన్ క్వశ్చన్స్ గాను ఇంకొక సెవెన్ క్వశ్చన్స్ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇస్తున్నాం అలా ఫోర్టీన్ క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి ఫైవ్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది కనీసం మీరు ఫైవ్ క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇతను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దామా కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూద్దాము ఫస్ట్ లాంగ్ చూద్దాం స్టూడెంట్స్ దాంట్లో సిక్స్ క్వశ్చన్స్ మనం ఇస్తున్నాము మీకు టూ క్వశ్చన్స్ ఎగ్జామ్కి రావాలని ఉద్దేశంతో తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం సో దాని భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ఫస్ట్ లేట్స్ ఆఫ్ బోర్ మీరు టెన్త్ క్లాస్లో మీరు ఏదైతే మీ టెన్త్ క్లాస్ కెమిస్ట్రీ బాగా చేస్తుండుంటే అసలు ఈ క్వశ్చన్స్ మీకు ఈజీగా వస్తాయి అంటే హెల్ప్ అవుతాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని ఉద్దేశం కాదు సపోర్ట్ చేస్తారు టెన్త్ క్లాస్ మీకు ఓకే సో పాస్లర్స్ ఆఫ్ బోర్డ్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఇచ్చాము ఒక దీంట్లో మళ్ళీ మీకు ఏ అండ్ బి ఇచ్చాం సో ఎమిషన్ అండ్ అబ్జర్బ్షన్ కూడా దీంట్లో భాగంగా కలిపే ఇచ్చాం స్టూడెంట్స్ గమనించండి ఓకే సో ఏ వచ్చేసరికి ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ద ఎమిషన్ అబ్జర్బ్షన్స్ అండ్ ఆఫ్వై ప్రిన్సిపల్స్ పాల్స్ ప్రిన్సిపల్స్ ఇలా ఇచ్చాం హ్యాండ్స్లో ఇచ్చాం స్టూడెంట్స్ సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయించిన ఉద్దేశంతో ఇచ్చాం సెకండ్ క్వశ్చన్ చూస్తే మనకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఎన్ ఎల్ ఎమ్ ఎస్ ఇచ్చాము సో గమనించండి వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ థర్డ్ వచ్చేసి పిరాడిక్ ప్రాపర్టీస్ కోసం ఇచ్చాము ఓకే మనము ప్రాపర్టీస్ వ్యారీస్ గ్రూప్ అండ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి సంబంధించిన అటామిక్ రేడియస్ కానీ ఐఈ కానీ ఈఎన్ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత ఆర్ ఎలక్ట్రాన్ ఇన్ఫినిటీ నేచర్ ఆఫ్ ఆక్సిడైజ్ ఇచ్చాము వీటి క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ ఇప్పుడు దీనికోసం ఒక టూ లైన్స్ దీనికోసం టూ లైన్స్ టూ లైన్స్ రాస్తే సరిపోతుంది ఓకే టెన్త్ క్లాస్ నాలెడ్జ్ మీరు రాసినా ఏం కాదు ఓకే నెక్స్ట్ రైట్ ఇన్ ఆన్ ఎస్పీడిఎఫ్ చాలా చాలా ఈజీ ఆన్సర్ టెన్త్ క్లాస్లో చదువుకున్న ఆన్సరే ఓకే ఎస్కో ఎస్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ బి బ్లాక్ ఎలిమెంట్స్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోసం రాయాలి వాటి అరేంజ్మెంట్స్ అవన్నీ రాసుకుంటే మంచిగా మీకు ఈజీగా మార్క్స్ వస్తే వీలుంటే ఆ బ్లాక్ డయాగ్రామ్ కూడా మీరు వేయండి చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి సిక్స్త్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి సో వాట్ ఈస్ జామెట్రికల్ ఐసోమాలిజం కోసం ఒకటి ఇచ్చాము స్టూడెంట్స్ దాంట్లో మళ్ళీ బీ పార్ట్ ఇచ్చాము డిస్క్రైబ్ ఎనీ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ బెన్స్ ఇచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఇటలీ కోసం ఇచ్చాము దాంట్లో మనకి ఏ బిసిడి ఇచ్చాం సో ఇవి సిక్స్ క్వశ్చన్స్ ఈ సిక్స్ క్వశ్చన్స్లో నుంచి మీరు టూ క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిక్స్ క్వశ్చన్స్ మీరు చదివి రాయండి వీలుంటే సెల్ఫ్ టెస్ట్ రాయండి ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్ గమనించండి షార్ట్ క్వశ్చన్స్కి వెళ్దామా కెమిస్ట్రీ షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి సో ఎక్స్ప్లెయిన్ ద హైబ్రడేషన్ ఇన్వాల్వ్ ఇన్ పీసీఎల్ ఫైవ్ మాలిక్యూల్స్ పీసీఎల్ త్రీ పీసీఎల్ ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీకు అదే ఇచ్చాను కొన్ని టఫ్ క్వశ్చన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఇవ్వలేదు ఎందుకంటే మీకు కష్టంగా కూడా ఉండకూడదు ఈజీ క్వశ్చన్స్ మీకు ఇస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో ఇచ్చాము సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హైడ్రోజన్ బౌండ్ కోసం వచ్చాము అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బౌండ్స్ కోసం ఇచ్చాం స్టూడెంట్స్ చాలా ఈజీ ఆన్సర్ మీరు అట్లీస్ట్ వన్ టూ టైమ్స్ ఏమైనా ఈజీగా గుర్తుండిపోయే ఆన్సర్స్ ఇవి ఓకే అన్ని ఆన్సర్స్ చదవండి అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ చదవండి రాయండి ఖచ్చితంగా గుర్తుంటుంది డైపోల్ మూమెంట్స్ అండ్ రైట్ ఇట్స్ అప్లికేషన్స్ థర్డ్ క్వశ్చన్గా ఇచ్చాము సో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్లో నుంచి అంటే ఈ టూ క్వశ్చన్స్లో నుంచి ఏది ఫస్ట్ అండ్ సెకండ్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి సో ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ మిస్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ వస్తుంది అలానే థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్లో నుంచి థర్డ్లో కూడా మళ్ళీ మీకు ఏ ఇచ్చాను బీ ఇచ్చాను థర్డ్ అనేది ఒక క్వశ్చన్గా తీసుకోండి ఏంబీ కలిపి అండ్ ఫోర్త్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్గా తీసుకోండి ఈ టూ క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ అనేది మీకు ఈజీగా వస్తుంది మీకు టెన్త్ క్లాస్లో హైబ్రడేషన్ కోసం ఉంది డైఫర్ మూమెంట్ కోసం కూడా ఉంది ఓకే హైబ్రడైజేషన్ ఆన్సర్ చాలా చాలా ఈజీ ఆన్సర్ టెన్త్ క్లాస్లో మీరు చదివిన ఆన్సర్ ఓకే దాంట్లో మనకి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సిహెచ్ ఫోర్ అని మనము ఇచ్చాం స్టూడెంట్ స్ట్రక్చర్ అనేది ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది ఈ సిహెచ్ ఇలాగా ఓకే స్ట్రక్చర్ అయితే ఇది స్ట్రెయిన్స్ ఓకే అంటే సెంటర్లో సి ఉంటుంది ఇలా ఫోర్ సైడ్స్ హెచ్ ఉంటుంది సిహెచ్ ఫోర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి లే చాప్టర్ ప్రిన్సిపల్స్ కోసము అండ్ కంజుగేట్ యాసిడ్ పేస్ పేర్ సో టూ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రాకపోతే ఈ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి మళ్ళీ సిక్స్త్ కూడా మనం ఏ అండ్ బి ఇచ్చాము సో ఇది కూడా ఈజీ క్వశ్చన్సే మీకు ఈజీ క్వశ్చన్సే ఇచ్చాం స్టూడెంట్స్ టఫ్ క్వశ్చన్ ఎక్కువ ఎగ్జామ్కి వస్తుందని మాకు తెలిసిన మేము ఇవ్వలేదు తెలిసి ఇన్ సెన్స్ ఇది రావచ్చు కొంచెం హోప్ ఉంటుంది కదా కానీ కష్టమైన క్వశ్చన్ ఇవ్వలేదు అది గమనించండి ఓకే సెవెంత్ క్వశ్చన్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని ఉద్దేశంతో ఇచ్చాము సెవెంత్ అండ్ ఎయిత్ క్వశ్చన్స్ ఈ టూ క్వశ్చన్స్ ఇచ్చాము గమనించండి కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రోట్ ఆఫ్ ఏ బిసి మనము ఈ యొక్క రియాక్షన్ని కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి ఈ ఏ కోసము ఏంటి ఈ ఏ కోసము బి కోసము సి కోసము వీటి నేమింగ్స్ రాయాలి ప్రోడక్ట్ నేమ్స్ రాయాలి ఓకే సో గమనించండి ఎయిత్ క్వశ్చన్ కూడా ఒక నిమిషం చూడండి ఎలా ఉందో ఎయిత్ క్వశ్చన్ ఇత్తలి నుంచి సో నేమ్ ద ప్రోడక్ట్ సి సో చూడండి ఏబిసి ఈ ప్రోడక్ట్ నేమ్స్ కావాలి చూడండి నేమ్ ద ప్రోడక్ట్స్ ఏబిసి ఫామ్ ఇన్ ఫాలోయింగ్ రియాక్షన్ గివ్ ద ఈక్వేషన్ ఫర్ దర్ రియాక్షన్స్ ఇచ్చాడు సో ఇలాంటి రియాక్షన్స్ ఒక్కసారైనా చూడండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఓకే సో ఈ టూ మోడల్స్ కాకుండా ఇంకా వీలుంటే ట్రై చేయండి బట్ ఖచ్చితంగా ఈ టూ మోడల్స్ అయితే ట్రై చేయండి ఓకే సో నైన్త్ అండ్ టెన్త్ క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైన్త్ అండ్ టెన్త్ సో పోస్లెట్స్ ఆఫ్ క్రాంటిక్ మాలిక్యుల్ థియరీ ఆఫ్ గ్యాసెస్ టెన్త్ క్లాస్లో ఉంది ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే మీకు గ్రామ్స్ లాఫ్ డెఫిషన్ రావచ్చిన ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్ ఇచ్చాం అండ్ లెవెన్త్ క్వశ్చన్ ఐడల్ గ్యాస్ ఈక్వేషన్ ఇచ్చాము అండ్ ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ ఈక్వేషన్ ఇచ్చాము ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ సో ఏ బీసీడీ నాలుగు వస్తాయని కాదు ఒక రెండు రావచ్చు ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్ ఈ టూ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఓకే అండ్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ థర్టీన్త్ వచ్చేసి ఎంపరికల్ ఫామ్లో ఇచ్చాము అండ్ ఫోర్టీన్త్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఇచ్చాము సో బ్యాలెన్సింగ్ టూవే ఇచ్చాము మీరు ఇంకా చేయాలనుకుంటే చేయొచ్చు సో ఈ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి ఓకే రిడాక్స్ అనేది ఏంటి సైమన్ టాలెన్స్లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరగడమే మనకి రిడాక్స్ అంటాము ఏంటి ఆక్సిడేషన్ రొడక్షన్ రియాక్షన్స్ రెండు సెవెన్ జరుగుతాయి అదే మనకి రిడాక్స్ రియాక్షన్ అంటాము ఓకే ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఓకే సో చూడండి స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సో రెండు క్వశ్చన్ నుంచి ఇదైనా ఇదైనా రావచ్చు ఒకవేళ ఈ రెండు మిస్ అయింది అనుకుందాం ఇప్పుడు మీకు హెస్లా రావచ్చు సో అందుకోసమే క్వశ్చన్స్ అలా ఇచ్చాము ఈ మూడిటిలో నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి ఫస్ట్ థర్మోడైనమిక్స్ ఆర్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రెండులో నుంచి ఒక క్వశ్చన్ అది మిస్ అవుతే మాత్రంకి హెస్ లా అయితే వస్తుంది ఓకే ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్కస్ అండ్ రైట్ ద రెలిమెంట్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి సో వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ పిరాక్సైడ్స్ ఏంటి హైడ్రోజన్ పిరాక్సైడ్ అండ్ వాట్ ఆఫ్ ది దీస్ మెథడ్స్ ఈజ్ యూస్ఫుల్ టు ప్రిపరేషన్ ఆఫ్ డి టూ ఓ టూ సో ఇది ఈజీ ఆన్సరే నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ కోసం మేము ఇచ్చాము సో ఈ టూ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వంటీ క్వశ్చన్ చూస్తే గివ్ అకౌంట్ ఆన్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఏ ప్లస్ కే ప్లస్ ఐ ఆన్ అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ రైట్ షార్ట్ నోట్ అనేట అడిగాడు ఓకే అండ్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూస్తే రెండు క్వశ్చన్స్ ఇంచుమించే ఒకటి ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రపరేషన్స్ ఆఫ్ డైబోరియన్ సో ఇది కానీ ఇది కానీ రావచ్చిన ఉద్దేశంతో ఈ టూ క్వశ్చన్స్ ఇచ్చాను స్టూడెంట్స్ ఓకే అండ్ ఒకవేళ ఒక్కొక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ అడతాడు అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రపరేషన్స్ కలిపి క్వశ్చన్ అడతాడు అది గమనించండి ఓకే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ అన్ బేసిస్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ డైమండ్ హార్డ్ సో ఇది కొంచెం మీకు రెండు కలిపి ఒక క్వశ్చన్ అడగచ్చు సపరేట్ సపరేట్ క్వశ్చన్స్ అడగచ్చు ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇవి లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మిగతా వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మేము ఎంతో కష్టపడి మీకోసం ఇస్తున్నాం స్టూడెంట్స్ సో చూడండి మంచి మార్క్స్ సాధించండి బాయ్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి విఎస్ఈకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దీంట్లో మీకు ఎలా ఇచ్చాము అంటే ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తుంది కదా ఆ క్వశ్చన్కి మనం ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాము స్టూడెంట్స్ సో ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామ్కి రావచ్చని ఇచ్చాము సో ఇలాగ మీరు ఈ క్వశ్చన్స్ చేసుకుంటే ఒక సిక్స్ క్వశ్చన్స్ వరకు అటెండ్ చేస్తారని మా ఉద్దేశం సో విఎస్ఏ క్యూస్ ఎక్స్పెక్ట్ చేయడము చాలా కష్టము కానీ చిన్న ప్రయత్నంగా ఇస్తున్నాము సో ఆల్రెడీ లాంగ్స్ షార్ట్స్ వీడియోస్ రిలీజ్ చేసాము మ్యాథ్స్ సంబంధించి కెమిస్ట్రీ బాట్నీస్ జువాలజీ ఇలాగ అన్నీ ఇచ్చాము సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము స్టూడెంట్స్ క్లిక్ చేసుకోండి లేదా మా ఛానల్ ఏమితో సెర్చ్ చేయండి సో ఎయిమ్స్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇలాంటివి ఎన్నో వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి ఓకే అయితే మనం ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్ చూద్దామా ఈ ఫస్ట్ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో రాని క్వశ్చన్ కూడా ఏదో ఒక టూ లైన్స్ రాయండి సో వన్ మార్క్ అయినా హాఫ్ మార్క్ అయినా ఇస్తారు ఎంటీగా మాత్రం ఇవ్వద్దు ఓకే సో చూడండి విచ్ ఆఫ్ ది గ్యాస్ డిఫ్యూజర్స్ ఫాస్టర్ అమాంగ్ ఎన్ టు ఓ టు వా సిహెచ్ ఫోర్ ఆ వై అని అడుగుతున్నాం వాట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ అని క్యాల్కులేట్ ద కరెంటుక్ ఎనర్జీ ఆఫ్ ఫైవ్ మాలిక్యూల్స్ నైట్రోజన్ ట్వంటీ సెవెన్ సెల్సియస్ అప్పుడప్పుడు ఇది మారుస్తాడు ఈ వాల్యూ మార్చి ఇస్తాడు నెక్స్ట్ వై ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ సో ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ చూడండి ఫైవ్ టు ఎయిట్ ఉన్నాయి కదా సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి సో వన్ మౌల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఇచ్చాము సో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు లేదా అప్పుడప్పుడు ఇది మారుస్తాడు ఈ వాల్యూ మారుస్తాడు సో ఓకే వాట్ ఈస్ రిడాక్స్ కాన్సెప్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ రిడాక్స్ కాన్సెప్ట్ అని తెలుసు కదా సైమన్ ట్యాన్సులు ఎక్కరింగ్ ఆఫే సో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండు ఒక్కసారి రావడమే రిడాక్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై యాడింగ్ ఎ టూ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఎయిట్ Uh, sorry, substances A2, substances A2, 18 grams of water. అండ్ క్యాలిక్యులేట్ ద మాస్ పర్సంటేజ్ కావాలి ఆఫ్ సొల్యూట్ ఓకే సో ఇదొకటి అండ్ ఎయిత్ క్వశ్చన్లో నుంచి కూడా క్యాలిక్యులేట్ ద ఆక్సిరేషన్ నెంబర్ కావాలంటున్నాడు ఓకే ఆక్సిరేషన్ నెంబర్ కావాలంటున్నాడు కాంపౌండ్ ఇస్తారు సో ఇలాంటి ఆక్సిరేషన్ నెంబర్స్ మీరు ఇది కాకుండా వేరే కూడా ట్రై చేయండి ఇక్కడైతే మ్యాంగనీస్ అది ఇచ్చాడు సో క్యాలిక్యులేట్ ద ఆక్సిరేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ దీంట్లో మనం ఎంఎన్ఓ ఫోర్లో నుంచి మనం కనుక్కోవాలి ఓకే సో ఈ యొక్క ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఓకే సో నైన్త్ మళ్ళీ మీకు సో చూడండి లీథియం రియాక్ట్స్ ద వాటర్ లెస్ విగ్య దన్ ద సోడియం గివ్ రీజన్ అండ్ నైన్త్ క్వశ్చన్ ఇచ్చాము డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ అండ్ రైట్ ద యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ ఎ పోర్ట్లాండ్ సిమెంట్ అని అండ్ విచ్ ఈస్ కాల్డ్ మిల్క్ ఆఫ్ మ్యాంగనీసియా అండ్ గివ్ ఇట్ యూజెస్ కోసం అడుగుతున్నాడు ఓకే ఇటువల్ అంటే నైన్త్ లెవెన్త్ ట్వెల్త్ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ ఎనీ యూజ్ ఆఫ్ ఎంజీ మెటల్ కోసం అడుగుతున్నాడు అండ్ లీథియం సాల్ట్ ఆర్ మోస్ట్లీ హైడ్రేట్ వై అని రీజన్ అడుగుతున్నాడు సో వై జిప్సమ్ యాడ్ టు సిమెంట్ ఎందుకు జిప్సమ్ సిమెంట్కి యాడ్ చేస్తాను అడుగుతున్నాడు డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ కాస్టిక్ సోడా కోసం అడుగుతున్నాడు ఓకే సో ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ నుంచి ఒక క్వశ్చన్ కంజుగేట్ బేస్ మీద అండ్ డిగ్రీ ఆఫ్ అయినైజేషన్ బేస్ మీద లివిస్ యాసిడ్ బేస్ మీద అండ్ బాన్స్టన్ బేస్ మీద మనకి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు ఈ ఫోర్ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు సో క్వశ్చన్ వచ్చేసి వై సివో పాయిజనెస్ అని అలట్రాఫీ కోసం అండ్ హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్స్ యాజ్ ఎ లూబ్రికెంట్ కోసం అడుగుతున్నాడు ఓకే సో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ అండ్ ఫోర్త్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు ఓకే సో గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడు ఓకే నెక్స్ట్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో రైట్ ద యూజెస్ ఆఫ్ జెడ్ ఎస్ఎమ్ ఫైవ్ కోసం అడుగుతున్నాడు అండ్ హౌ ఈస్ ద వాటర్ గ్యాస్ ఆర్ ఏ బ్రూ గ్యాస్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు సో దీంట్లో మరి ముఖ్యంగా చూసుకోవాల్సిన వాటర్ గ్యాస్ ఎక్కువ అండ్ డ్రై ఐస్ కోసం అండ్ జెడ్ఎస్ఎం ఫైవ్ కోసం అండ్ రైట్ ద హైబ్రడేషన్ ఆఫ్ కార్బన్లో మనం కొన్ని ఇచ్చాం ఇది టు డైమండ్ గ్రాఫైట్ అండ్ ఫర్నెస్ కోసం ఇచ్చాము స్టూడెంట్స్ ఓకే సో ఇవి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్వంటీ ఫిఫ్త్ కానీ ట్వంటీ ఎయిత్ వరకు నైన్ థర్టీ థర్టీ వన్ అండ్ థర్టీ టూ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు సో దీంట్లో మనకి ఫస్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి అండ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బిఓడి చాలా ఇంపార్టెంట్ గివ్ ద పాజిబుల్ బీవోడి వాల్యూస్ ఫర్ క్లీనింగ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ వాటర్ కోసం అండ్ నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కోసం సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ అది మీకు కూడా తెలుసు సో మీకు టెన్త్లో కూడా కొంచెం టచ్ ఉన్న ఆన్సర్ ఇవి అండ్ థర్టీ ఫస్ట్ మనం బీ కూడా మెన్షన్ చేసాం ఏంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజర్ బయే గ్లోబింగ్ వార్మింగ్ అని చెప్పేసి ఇచ్చాము అండ్ థర్టీ టూ విచ్ ఆక్సిడైజ్ కాసెస్ యాసిడ్ రే అని అండ్ వాట్ ఈజ్ ఇట్స్ పిహెచ్ వాల్యూ అని థర్టీ టూ క్వశ్చన్ అయితే ఇచ్చాము నెక్స్ట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నేమ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ద యాసిడ్ రైన్స్ అండ్ వాట్ ఈజ్ ఓజోన్ హోల్ అని ఇది డబ్ల్యూహెచ్ లేదు ఇక్కడ హెచ్ఓహెల్లీ హోల్ అని సో వేర్ వాజ్ ఇట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ అని నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్ సింక్ అండ్ టిఎల్వి అండ్ రిసెప్టార్ కోసము అండ్ నేమ్ ద కామన్ కాంపౌండ్స్ ఆఫ్ ఫోటో కెమికల్ స్మాగ్ అని ఇచ్చాం స్టూడెంట్స్ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైట్రో నైట్రోబెన్సిన్ ప్రిపరేషన్ కోసం ఇచ్చాము ఐయూపాక్ నేమింగ్ కానీ మనకు ఏబీసీడీ అని అండ్ ఈ కూడా కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఇచ్చాం స్టూడెంట్స్ ఇవి ఐయూపాక్ నేమ్ అండ్ థర్టీ నైన్ అండ్ ఫార్టీ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వూడ్స్ అని నెక్స్ట్ ఫెడరల్ క్రాఫ్ట్ అల్కలేషన్ అని అండ్ ఫెడరల్ క్రాఫ్ట్ యాసలేషన్ అని అండ్ రైట్ ద చైన్ ఐసోమ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ సి ఫోర్ హెచ్ టెన్ అని సో ఇవి మొత్తం టోటల్గా ఫార్టీ క్వశ్చన్స్ దీంట్లో నుంచి మనకి అట్లీస్ట్ సిక్స్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మేము మా ఒక చిన్న ప్రయత్నం అయితే చేసాం స్టూడెంట్స్ సో చదవండి దీని తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ వేరేవి చదవండి మంచి మార్క్స్ సాధించండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ బాయ్